మరి అటువంటిది ఈ సచ్యత ఎవరు సచ్యత ఎందుకు ఉన్నట్టు మీకు వచ్చింది? ఆమెకు చైర్మన్ పదవి ఎవరు కట్టబెట్టారు? అంత స్పీడ్గా ఎలా కట్టబెట్టారు? ఏదో మద్రాసు నుంచి వచ్చిన కంకణాలు మాత్రం ఉంది కట్టకూడదు. మరి వైసీపీ ముఖ్య నాయకులు అంతా కూడా నేను వెనుకున్నారంటున్నారు. అసలు వైసీపీ రాజధాని నిర్మించిన వెనుక ఒక్క రాజధాని సవరించాలనే కుట్ర ఉందని చాలా మంది చెప్తున్నారు. నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇచ్చిమించి అదే భావన వ్యక్తపరిచారు. మరి ఇప్పటికప్పుడు ఈ సచ్యత ఎవరు? సచ్యతకు ఉన్న ఆస్తులేంటి? సచ్యతకు ఉన్న హక్కులేంటి? సుధా గజపతిరాజు ఎవరు? మరి కూతురు ఊరుకులు ఎవరు? నిజమైన వారసులు ఎవరు? అసలు ఇదంతా ఎందుకు సేవ చేయడానికైనా ఇవన్నీ మాట్లాడడానికి శివశంకర్ గారు ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ వారి ఇంటి నుంచి మనకు లైవ్ లో ఉన్నారు. అలాగే హరికృష్ణ గారు ప్రభుత్వ న్యాయవాది, మనకు సుధా గజపతిరాజు ఊర్మిళ గజపతిరాజుకి అడ్వకేట్ అంటే కార్డు కూడా. అలాగే మేడం మాండపు సుధా గజపతిరాజు గారు కూడా మహారాజా ఫ్యామిలీ నుంచి ఉన్నారు. అలాగే ఊర్మిళ గజపతిరాజు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. శివశంకర్ గారు మీకు ఇచ్చే ముందు కొన్ని కొంత సమాచారం తెలుసుకొని మీ దగ్గరకు వస్తా, మనకి అడ్వకేట్ గారు అన్ని విషయాలు చెప్పగలరు. హరికృష్ణ గారు నమస్కారం సార్. హరికృష్ణ గారు, ఇది మాన్సా ట్రస్ట్ అనేది మిగతా ట్రస్ట్ దాకా కాదు సార్. చెప్పండి. చాలా భూములు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి. ఏమకంటే కూడా ఈ భూమి మీద కనిపించారు అధికార పక్షాలు చాలా మంది చెప్తారు. అసలు మాన్సా ట్రస్ట్ అంటే ఏంటి? అసలు మీరెవరు? మీరు ఎవరి తరపు అడ్వకేటు? మరి సంచిత కదా వారసులు ఇప్పుడు దాకా అనుకుంటున్నాం. నాకు ఈ కేసు మొన్నత మొన్న ఒక బ్యాక్ నా దగ్గర వచ్చినప్పుడు ఒక హెరాస్మెంట్ కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో, మెట్రో పోలీస్ స్టేషన్లో అని చెప్పి రాకెట్ పెట్టారు. ఆ కంప్లైంట్ పెట్టింది రాగా సంచారు ఎవరైతే జిల్లాలో జయపతిరాజు గారు, అలాగే ఉరుంగా జయపతిరాజు గారు, అలాగే అశోక్ జయపతిరాజు గారు వాళ్ళ సిస్టర్, అలాగే మొత్తం 8 మంది ముద్దాయికం చేసి త్రిపురం పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేసేందుకు ఈ సంచేత గెలిపే ప్రజల ఎవరో కూడా వాళ్ళు అందరూ మర్చిపోయి దాదాపు 8 సంవత్సరాలు. సో దాంట్లో ఒక సివిల్ కంటెంట్ చెన్నైలో ఎక్కడో జ్యూరిస్డిక్షన్లో జరిగిన ఇన్సిడెంట్ విశాఖపట్నంలో జరిగినట్టుగా, అది అల్లిపురం అంటే 2 టౌన్ లిమిట్స్లో జరిగినట్టుగా ఒక ఫిర్యాదు రాసి ఆ ఫిర్యాదుని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగిందండి. సో యాజ్ పర్ ఆ అమ్మాయి రాసిన కంప్లైంట్, ఎవరైతే ఈ సంచేత వ్యక్తిగా రాసిన కంప్లైంట్ ప్రకారం ఆమె ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టుగా, ముందుగా హర్యానా స్టేట్లో నివాసం ఉంటున్నట్టుగా, చెన్నైలో ఒక ఫోర్జరీ చేశారు నా క్లయింట్స్ అని చెప్పి ఒక అభియోగంతో విశాఖపట్నంలో కేసు పెట్టారు. సో జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు కదా అనే దాని మీద నేను సంబంధించిన పోలీస్ వాళ్ళని నేను అడగడం జరిగింది. సో అది ఇన్వెస్టిగేషన్లో ఉందన్నారు, ఇట్స్ అప్ టు ద ఇన్వెస్టిగేషన్ అథారిటీ కాబట్టి మళ్ళీ మాట్లాడి. సో ఆ డీటెయిల్డ్ కంప్లైంట్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమె స్వహస్తాలతో ఆమె ఒక కంప్లైంట్ ఒక పారాగ్రాఫ్ లో ఆ ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసింది. మిగతా కంప్లైంట్ అంతా టైప్ ఆ పారాగ్రాఫ్ లో నేను ప్రజెంట్ చేయడం ఏంటి ఆమెను తెలుసుకుంటాను. సో నేను ఎంతో ఒక వీడియో చెప్పాను, అవి మారసురాలని ఆనందరాజు గారికి చెన్నైలో